నమస్తే. ఎస్నే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హనిశ్రీ. ఈనాటి వార్తలు. వరంగల్ నగరం బీఆర్ నగర్ లో టీఆర్ఎస్ ప్రచారాన్ని కొనసాగించారు. తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ తో పాటు మహిళా ఫైనాన్స్ చైర్పర్సన్ గుండు సుధారాణి, మాజీ మంత్రి బస్వరాజ్, సారయ్య గ్రేటర్ వరంగల్ నగరంలోని 23వ డివిజన్ లో ప్రచారం కొనసాగించారు. అందరి ప్రజలకు ఇవన్నీ ఇవ్వమని చెప్తే ఆమె ఏం పని చేయకుండా పోయింది. పిలిచి ఊరు వదిలిపెట్టే పోయింది ఆమె. కాబట్టి కేసీఆర్ గారు ఆమె టికెట్ ఇవ్వలేదు. అర్థమైందా? ఈసారి నాకు టికెట్ ఇచ్చింది. నేను అవి పూర్తి చేసి మీ అందరికి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వేసినా తమ్ముందు వేసిలా అది ఒప్పుకోండి. కొద్దిగా మీరు ఏం నంది పడకుల్లి. మీ గురించి మీరు తక్కువ ఆలోచించుకుంటారు కావచ్చు, కానీ మీ గురించి మేము చాలా ఆలోచిస్తాం. ఏదైతే శాసనసభ ఎన్నికలకు ప్రచార కార్యక్రమంలో 23వ డివిజన్కు విచ్చేసి మీకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది కూడా రిప్రజెంటేషన్ రూపంలో నాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తప్పనిసరి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. మీకు అడగగానే ఇక్కడ 8 కోట్ల రూపాయల నిధులతోటి డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా ఒకటేసారి కావు, వివిధ రూపాలలో వివిధ సమయాలలో కొద్ది సమయం తీసుకొని చేయడం జరుగుతుంది. ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో స్లమ్లెస్ సిటీగా చేయాలన్నదే కేసీఆర్ గారికి ఒక ఆలోచన. నాకు మొన్నటి వరకు అవకాశం లేదు, మేయర్గా ఉంటే నా వల్ల అయిన పనులను కూడా మీకు చేయడం జరిగింది. ఇప్పుడు స్వయంగా మీకే శాసనసభ్యునిగా ఎమ్మెల్యేగా వస్తున్నాను కాబట్టి జనవరిలో మీ ప్రతి కాలనీ తిరుగుతాను, మీకు కావాల్సిన అవసరాలను కూడా ఏర్పాటు చేస్తాను. ఇంతకుముందు ఒక అక్క అడిగింది పట్టాలు ఇప్పించాలని చెప్పి, గతంలోనే 2 సంవత్సరాల క్రితం మాట ఇవ్వడం జరిగింది. 51 జీవో కింద అది అమలు కూడా అయిపోతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీకు ఇంటి నెంబర్లు కూడా మేమే ఇప్పించినాం. అందరు కూడా అర్థం చేసుకోండి, పని చేసే వాళ్ళం ఉన్నాము, పని చేస్తాం. మీ ఆలోచన మీ అవసరాలు ఏమైనా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ప్రజాకూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని, తనను గెలిపిస్తే నెలకు 1 రూపాయి మాత్రమే జీతం తీసుకొని మిగతా డబ్బులు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని వర్ధన్నపేట టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని చెన్నారం, కాషగూడెం, ఉప్పరపెల్లి, నల్లబెల్లి, కాట్రియాల, ఇల్లంద గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. Thank you.
హైదరాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో తొరూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది పారా మిలిటరీ బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించిన తొరూరు డిఎస్పీ మదన్ లాల్, సిఐ చేరాలు, డివిజన్ కేంద్రంలో ఉన్న ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొని నితిన్ ఫౌండేషన్ నుండి 2 కిలోమీటర్ల మేర నిర్వహించి అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ డిసెంబర్ 7 జరగబోయే ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో భయభ్రాంతులకు గురి కాకుండా ఎన్నికలలో ప్రజలు పాల్గొని వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పుడు 200 మంది పోలీసు వారి సిబ్బందితో కవాతు నిర్వహించడం జరిగినది. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛగా శాంతియుతంగా ఓటు హక్కు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది మరియు ఎలాంటి భయం పడకుండా తర్వాత డబ్బుకు లోన్ కాకుండా మధ్యాహ్నం లోన్ కాకుండా వాళ్ళు 100% ఓట్లను నమోదు చేసుకున్నారు. అదే మాదిరిగా ఓట్లను కూడా 100% ఓటు వేయాలని మేము ప్రార్థిస్తున్నాము. తర్వాత మా దగ్గర ఇక్కడ చూస్తే మా దగ్గర బెల్ట్ షాపులు కేసు 40 కేసులు చేయడం జరిగింది. మరి అందులో బాధగా కొంచెం రికవరీ సీజ్ చేయడం జరిగింది. రౌడీ షీటర్స్ను తర్వాత రౌడ్ మాండర్స్ను వాళ్ళందరినీ బండారు చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రజలు కానీ ఎలాంటి భయపడకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారని మేము మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ కన్నుమూశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బుష్ కుటుంబం అధికారికంగా ప్రకటించింది. 1989 నుంచి 1993 వరకు అధ్యక్ష పదవిలో ఉన్న బుష్ అంతకుముందు 2 పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రచండ యుద్ధం జోరుగా సాగుతుంది. అలాంటి సందర్భంలో తన రాజనీతిజ్ఞతతో చొరవతో ప్రచండ యుద్ధానికి ముగింపు పలికారన్న ఖ్యాతి బుష్ సొంతం. అనంతరం బుష్ క్లింటన్ అధ్యక్ష పదవిని చేపట్టారు. మేము ఎంతగానో ప్రేమించే మా నాన్న ఇక లేరని చెప్పడానికి మేమెంతా ఎంతగానో బాధపడుతున్నాం. నాతో పాటు జెబ్, నీల్, మార్విన్, డారో దుఃఖ సాగరంలో మునిగిపోయారు అంటూ జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ కుమారుడు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం పటేల్ నగర్ డివిజన్ ప్రజలకు మహాకూటమి నుంచి పోటీ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు జేఏసీ నుంచి ఒక విద్యార్థిగా నేను పోటీ చేయబోతున్నాను. దానికి గాను మీ అందరి ఆశీర్వాదాలు తోడైతే అగ్గిపెట్టే గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అని, అదేవిధంగా అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియమ్మ రుణం కూడా తీర్చుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో యూనివర్సిటీ విద్యార్థులను ఎన్నో రకాలైన కేసులకు గురి చేసింది. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంను గద్దె దించడమే మా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాను, నన్ను మహాకూటమి అభ్యర్థిగా 4 పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, జనసమితి అండ్ మరియు సిపిఐ పార్టీల తరఫున ఒక విద్యార్థికి రాష్ట్రంలోనే ఏకైక విద్యార్థికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి మేము దయచేసి గతంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమంలో పాల్గొంటే దాదాపు 130 కేసులైనాయి, 72 రోజులు జైలు జీవితం గడిపినటువంటి సందర్భం. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల కోసం, పేద ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాల కోసం ప్రజా వ్యతిరేక విధానాలపైన కోదండరాం సార్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే కూడా ఎన్నోసార్లు అడ్డంకులు, నిర్బంధాలు, కేసులు పెట్టినటువంటి సందర్భం. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అగ్గిపెట్ట గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి అధికారంలోకి రాబోతుంది, ప్రజాకూటమి అధికారంలోకి రాబోతుంది. సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలా? ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ ఇవ్వడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మన కోదండరాం సార్ గారు కానీ, మన రమణ అండ్ చంద్రబాబు, ఈ సిపిఐ లాంటి పార్టీలు కష్టపడ్డాయి.
ఉన్నాయి కాబట్టి మీరు ఓడిపోయే పార్టీలు ఓట్లు వేసి వృధా చేసుకోకండి. ఎందుకంటే గతంలో మోడీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు పెంచిండు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండు, నోట్లను రద్దు చేసి సామాన్యులకు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కాబట్టి ఈరోజు ఆ మోడీ ప్రభుత్వాన్ని దింపాలన్నా, అదేవిధంగా ఈ యొక్క అంబర్పేట నియోజకవర్గంలో కూడా బీజేపీని ప్రాణదూరలా పంపించాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్న అంబర్పేట నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. త్రాగునీరు అనేది మంచినీటి అనేది కలుషితమైన వాటర్ వస్తుంది. గల్లీలలో రోడ్ల సమస్యలన్నీ పేరుకపోయినాయి. అదేవిధంగా జన నివాసాల మధ్యలో ఉన్నటువంటి ఇండస్ట్రీల నుండి వచ్చే కలుషితమైన పొల్యూషన్, చాలా పొల్యూషన్ ద్వారా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మేము దయచేసి ఒక యువకునిగా అడుగుతా ఉన్నాను, మనం చరిత్ర సృష్టించబోతా ఉన్నాం, మీరు అవకాశం ఇవ్వండి, యువకునిగా ఎంకరేజ్ చేయండి, మీలాంటి అంబర్పేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒక సేవ చేసే అదృష్టం వచ్చిందంటే మీ వల్లనే వస్తుంది. కాబట్టి మీరు ఏదేవి ఏ విధంగా అయితే గల్లీ వైజ్గా ఇంటి వైజ్గా తిరిగి నేను ప్రచారం కోసం వస్తూ ఓట్లు అడుగుతున్నో ఆ రోజు కూడా అభివృద్ధి రాష్ట్రం మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము ఖచ్చితంగా మీ సమస్యల కోసం మరొకసారి డోర్ టు డోర్ తిరిగి ఆ సమస్యలన్నింటి పరిష్కరించడం కోసం. కాబట్టి ప్రజలందరూ రాబోయే ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రజాకూటమి గెలిపించడం కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజలందరూ ఎక్కడ చూసినా యువకులు కానీ మేధావులు కానీ ప్రజా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఒక ఉద్యమకారుని గెలిపిద్దామనేది, ఒక మార్పు కోసం పనిచేద్దామని ఆలోచిస్తారు. కాబట్టి ఇంత మంచి అవకాశం రాదు కాబట్టి అమర్పేట నియోజకవర్గ ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి కోరుతా ఉన్నాను. అగ్గిపెట్టె గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి. దయచేసి మీ యొక్క సమస్యలు ఏదున్నా అంబర్పేట నియోజకవర్గంలో పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. అంబర్పేట డివిజన్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ నిన్న రాత్రి కాదర్బాగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు వెంకటేష్తో కలిసి కాదర్బాగ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అలీ గారు మాట్లాడుతూ హస్తం గుర్తు మనకి ఎప్పుడు హస్తమే చూపించిందే కానీ ఎటువంటి మంచి పనులు చేయలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముస్లిం సోదరులకు షాదీ ముబారక్, అలాగే కళ్యాణలక్ష్మి పథకాలను ఏర్పాటు చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అని, ఇంకా ఎన్నో పథకాలు అభివృద్ధి జరగాలంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, అందుకే అందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన చెప్పారు. ये मोदी साहब कभी हमारा भला नहीं चाहते, उन्होंने इस बिल को पास नहीं किया, सीएम साहब ने उससे दरख्वास्त की अगर आप पास नहीं करते तो रिजेक्ट भी कर दीजिए ताकि हम सुप्रीम कोर्ट का दरवाज़ा खटखटाकर वहाँ से हम ऑर्डर लेकर आएंगे, पर उन्होंने आज तक रिजेक्ट नहीं किया. और सीएम साहब ने उनसे गुजारिश की कि वाजपेयी साहब जिस तरह लोग मुसलमान भी उन्हें इज्जत का नाम लेते हैं क्योंकि उन्होंने पासपोर्ट में आसानी पैदा की थी, आप भी रिजर्वेशन दीजिए, मुसलमान ज़रूर आपका नाम भी इज्जत से लेंगे, पर उन्होंने एक नहीं सुनी हमारी. और उनसे एक बात मैं बताना चाहता हूँ, हमारे पड़ोस में ही हमारे हिंदुस्तान में ही तमिलनाडु स्टेट है, वहाँ पर 68% रिजर्वेशन है. कांग्रेस वाले आपसे कहते हैं कि 50% से ज़्यादा नहीं हो सकता, जब हमारे हिंदुस्तान में एक स्टेट में 68% रिजर्वेशन है तो क्यों नहीं हमें भी इजाफा रिजर्वेशन मिल सकता है. मेरे भाई से कहता हूँ, ये बीजेपी हो या कांग्रेस हो, दोनों जमातें हमें हमेशा नुकसान करते रहे, कभी हमारी तरक्की के बारे में नहीं सोचे. शादी मुबारक स्कीम के बारे में भाई ने कहा, मैं आपको फिगर बताना चाहता हूँ. शादी मुबारक स्कीम कांग्रेस के ज़माने में भी थी, इज्तिमाई शादी के नाम से थी, वो शादी करते थे 25,000 बजटताओं का और टोटल आंध्र प्रदेश के मुसलमानों के लिए, तेलंगाना और आंध्र के टोटल मुसलमानों का बजट आप नेट पे चेक कर सकते हैं, टोटल बजट 50,00,000 रुपए था सालाना बजट उनका. केसीआर साहब हुकूमत में आने के बाद शादी मुबारक स्कीम में उन्होंने कितनी रकम दी आप सुनकर परेशान हो जाएंगे. और कांग्रेस क्या करती थी, 25,000 में 10,000 तो मार के खाते थे, 15,000 जो बचते थे हैदराबाद में मट्टी का शहर मालूम है ना आपको, पुराने साड़ियाँ क्लब पे करते थे, वहाँ से साड़ी ला कर देते थे, जुमेरात बाजार से पलंग लाते थे, वो लोग ऐसा पलंग बना के देते थे, अगर दूल्हा दुल्हन तगड़े तो शादी के एक ही दिन इस्तेमाल कर सकते थे, दूसरे दिन काम नहीं आता. ये कांग्रेस के कारनामे थे. और हमारे बहनों को भाइयों को 10 आदमी की शादी करते थे और 25 मिनट आके फोटो सेशन लेते थे, बार बार फोटो खींचते थे और सारे के सारे फोटो अखबार में डालते थे. आज हमारे सीएम साहब ने 4 साल 3 महीने में 1,08,665 शादी करवाए और रकम क्या थी, 634 करोड़ रुपए दिए अब तक जुमला मुसलमान लड़कियों की शादी के लिए.
कौन आपके दोस्त है? ये कांग्रेस तेलुगुदेशम आपके दोस्त नहीं है, ये कभी भी नहीं है। आज हमारे स्टेट में हमारे सीएम साहब ने जो रेजिडेंशियल स्कूल खोले वो भी फिगर बताना चाहता हूँ। आप 65 साल दोनों मिलकर हुकूमत किए, 48 साल कांग्रेस और 17 साल तेलुगुदेशम। 65 साल के अंदर 12 रेजिडेंशियल स्कूल उन्होंने खोला जिसमें 2000 से कम बच्चे पढ़ते थे। सीएम साहब ने 4 साल में के अंदर 204 रेजिडेंशियल स्कूल खोले और उसमें आज 53,000 मुस्लिम लड़के और लड़कियां पढ़े। और कितनी आला तालीम है हमारे ये बच्चे। नासा जाकर अमेरिका के अंदर जो वर्ल्ड का सबसे बड़ा रिसर्च सेंटर है वहाँ पर कॉम्पिटिशन में जाकर अवार्ड लेके आए हमारे बच्चे। अभी 204 स्कूल है, आने वाले 5 साल में और 204 खोले जाएंगे। इस तरह 2 लाख मुसलमान बच्चे उन स्कूलों में पढ़ेंगे तो यकीनन सरकारी मुलाजिमतों में उन्हें बहुत बड़ा हिस्सा मिलेगा। डॉक्टर बनेंगे, इंजीनियर बनेंगे, आईएएस बनेंगे, आईपीएस बनेंगे, तालीम याफ्ता होंगे। सीएम साहब खासतौर से हमारे मुसलमान भाई आईएएस आईपीएस नहीं के बराबर हो चुके हैं, क्योंकि कांग्रेस के दौर में कभी भी हमें अच्छी तालीम की उन्होंने कभी भी सहूलत मुहैया नहीं कराई। सीएम साहब ने हर साल 100 बच्चों को आईएएस और आईपीएस की हुकूमत की तरफ से ट्रेनिंग दी जाती है, पूरी फीस हुकूमत की जानिब से दाखिल की जाती है। और से स्कॉलरशिप सबसे बड़ी अहमियत की चीज़ है, वो भी जो बच्चे मुसलमान हैं, टैलेंटेड बच्चे हैं जो अच्छा पढ़ते हैं, वो अमरीका, लंदन, कैनेडा जाना चाहते हैं, उनके लिए सीएम साहब 20 लाख रुपये दे रहे हैं जो नॉन डिफेंडेबल है। हमारे आईएएस अफसर थोड़े फकील होते हैं, मीटिंग के अंदर एक आईएएस अफसर ने कहा कि साहब ये रकम बहुत बड़ी है, इतनी बड़ी रकम अगर हम वापस लेंगे तो दूसरों को दे सकते हैं। सीएम साहब ने क्या कहा आपको बताता हूँ। सीएम साहब ने कहा मेरे बेटे केटीआर को अमेरिका भेजा, मैं उससे पैसे वापस नहीं लिया। मेरी बेटी कविता को अमेरिका भेजा पढ़ने के लिए, उससे पैसे वापस नहीं लिया। तो मेरी गरीब आवाम मेरी औलाद की तरह है, उनके बच्चों से बाहर भेजा कर किस तरह पैसे ले सकता हूँ? अगर उनसे मैं पैसों का मुतालबा करूँगा तो वो बच्चे गरीब माँ बाप के बच्चे हैं, अमेरिका में पढ़ना छोड़ के लेबर का काम करते हुए पैसे अदा करते रहेंगे। तो मैं यही बताना चाहता हूँ, सीएम हमको अच्छी तरह तरक्की देना चाहते हैं। आप देखिए कांग्रेस वालों ने हमें क्या दिया, 65 साल के अंदर गरीबी और मुफलिसी थी, हमें कभी तरक्की के मौके अदा नहीं किए और मुसलमानों को सियासत में भी कोई बड़ा हिस्सा नहीं दिया। सीएम साहब ने आज कांग्रेस बड़ी बड़ी बात करती है, सारे हिंदुस्तान में उन लोगों ने सबसे ज़्यादा हुकूमत की, आज सारे हिंदुस्तान में कहीं पर भी यहाँ से ज़्यादा मुसलमान यूपी में, वेस्ट बंगाल में, असम में, जहाँ 30%, 40%, 45% भी रहते हैं, पर कभी भी किसी डिप्टी सीएम का होता नहीं दिया। हमारे सीएम साहब ने खासतौर से आपके भाई को, आपके खादिम को एक डिप्टी सीएम का होता देकर मुसलमानों को इज्जत बख्शी है। मेरे भाइयों बहनों, ये गवर्नमेंट आपकी गवर्नमेंट है। बहुत ये अमित शाह अगर बहुत बड़े बड़े बातें करें, जब अमित शाह नलगुंडे में आए थे तो कहा कि मैं अमित शाह हूँ, केसीआर बोले अरे अमित शाह तू अमित शाह क्या है, हम तो निजाम स्टेट के बादशाह है रे। तो वो बीजेपी का खात्मा होने वाला है तो तेलंगाना से शुरू होने वाला है। बीजेपी का रिजल्ट आप बल्दिया का देख चुके हैं, बल्दिया के इलेक्शन में बीजेपी के 5 MLA और 1 MP थे जो 14 में जीते थे, वहाँ बल्दिया इलेक्शन में 2 पर आ चुके हैं। उन लोग खुद आपके पास भी पूरे के पूरे आप लोग TRS में जिता चुके हैं। तो हम बीजेपी को खत्म करने वाले लोग हैं तो KCR साहब ही है। आज कांग्रेस हमको कहती है हम बीजेपी के दोस्त हैं, अरे दोस्तों हम मजलिस के हैं, इसलिए मजलिस के 44 अरे तुम्हारे कहाँ दोस्त हो सकते हैं, तुम्हारी हमारी तो आंकड़ा ऐसा 6 का आंकड़ा कभी तुम हम मिल ही नहीं सकते। हम तो हमेशा यही चाहते हैं सेकुलर पार्टियों से मिले, सीएम साहब जरूर 1 से 4 बार मोदी साहब से मिले, पर मोदी साहब से नहीं मिले, मोदी साहब की चेयर से मिले, क्योंकि प्राइम मिनिस्टर की चेयर की अहमियत होती है। मोदी नहीं, उनकी जगह मनमोहन सिंह भी होता तो उससे जाकर जरूर मिलते थे। क्यों? कालेश्वरम प्रोजेक्ट बहुत बड़ा प्रोजेक्ट है, उस प्रोजेक्ट की मंजूरी के लिए सीएम साहब ने 1 से 4 बार मुलाकात की। क्यों? चंद्रबाबू नायडू उसे रोकने के लिए, आप इनकी जहनीत देखिए, चंद्रबाबू नायडू की कितनी घटिया जहनीत है। जो पानी समंदर में जाता है क्योंकि गोदावरी से तेलंगाना 800 फुट ऊंचा है तो पानी हमारे पास आ ही नहीं सकता, आप बताइए पहाड़ पे तो पानी नहीं चढ़ सकता, उसे रोकना पड़ता है, रिजर्वर बनाना पड़ता है, डैम बनाना पड़ता है, फिर पानी चढ़ाना पड़ता है। ऐसा 7 स्टेज में चढ़कर हमारे पास पानी आ रहा है, उसकी मंजूरी के लिए कांग्रेस ने कभी कोशिश नहीं की। कांग्रेस आंध्र प्रदेश में कांग्रेस थी,
महाराष्ट्र में कांग्रेस थी, दिल्ली में कांग्रेस थी, पर कभी परमिशन नहीं लिया। सीएम साहब आने के बाद तेलंगाना के किसानों को पानी देने के लिए उन्होंने कालेश्वर प्रोजेक्ट की मंजूरी ली। ये चंद्रबाबू नायडू ने 16 लेटर लिखकर प्राइम मिनिस्टर को कहा कि आप परमिशन मत दीजिए। यही फर्क है तेलंगाना वालों में, आंध्र के रूरल लोग जो हम पे हुकूमत किए। तो मेरे भाइयों, कि हमारा जब मूवमेंट चला उस वक्त चार चीफ मिनिस्टर गुजरे, एक थे हमारे चंद्रबाबू नायडू साहब, एक वाई एस आर राजशेखर रेड्डी साहब, एक रोशिया साहब, एक किरण कुमार रेड्डी साहब, जो आखिरी किरण बनकर तेलंगाना से चले गए। तो वो किरण कुमार रेड्डी ने क्या कहा, केसीआर साहब तेलंगाना तेलंगाना कह रहे हैं। अरे तेलंगाना में पावर कहाँ से देंगे? तेलंगाना में 4 घंटे 5 घंटे से ज़्यादा पावर नहीं दे सकते, क्योंकि पूरे पावर प्लांट आंध्रा में। तेलंगाना में हिंदू मुसलमान लड़ते रहेंगे कि अपने राइट्स होंगे, तेलंगाना बनेगा, नेक्सलिज्म आ जाएगा। मैं पूछता हूँ आज किस तरह हिंदू मुसलमान भाई मिलजुल कर रहे। पुराने लोग जैसा निजाम सरकार कहते थे शीर और शकर, शीरखोरों में जैसा दूध और शकर होता है, उसी तरह आज हिंदू मुसलमान भाई कोई अलग करना चाहते भी नहीं हो सकते। इतना प्यार का हमारा रिश्ता है। ये लोग हमारे लिए कहते थे, हमारे लोगों को बदनाम करते थे, अरे तेलंगाना वाले फिसादात करते हैं। शर्म की बात है, अगर मोहब्बत करने वाला कोई शख्स है वो तेलंगाना वाला है, क्योंकि निजाम ने हमें मोहब्बत सिखाई है, हमें जुदाई नहीं सिखाई, हमें अलहदगी नहीं सिखाई। लोग हमें बदनाम करते हैं, पर सबसे ज़्यादा मोहब्बत और प्यार से रहने वाले मुसलमान हैदराबादी है। एक बार हैदराबादी से मिल के तो देख लो, मुसलमान मोहब्बत कर लो उसके लिए जान देने तैयार होता है। मुसलमान वो कौम है जो वायदा करती है, कभी पीछे नहीं हटती है। और कोई आदमी उसे मोहब्बत करता है तो उसके लिए वो जान भी कुर्बान करने पीछे नहीं हटता। यही किरण कुमार रेड्डी कहा था कि करंट नहीं मिलेगा, क्योंकि वो लोगों ने 2008 में जब करंट के लिए किसान आकर बशीर बाग पर धरना दे रहे थे, फायरिंग करने में 7-8 से ज़्यादा किसान पुलिस की गोलियों में शहीद हो गए थे। मेरे भाइयों, ये आपकी हुकूमत है, इसलिए मैं आपका भाई हूँ, आपसे गुजारिश करने के लिए आया हूँ। एक ही हुकूमत है टीआरएस गवर्नमेंट की, और एक ही लीडर है केसीआर साहब, जो हमें प्यार से चाहते हैं। मेरे भाइयों मैं बताना चाहता हूँ, फूड सिक्योरिटी कार्ड, क्योंकि राशन हमारे लिए बहुत अहमियत की हामिल है। पहले हुकूमत क्या करती थी, मियाँ बीवी 4 बच्चे 16 किलो राशन देती थी जुमला किसी को भी। अगर किसी के वालिद मोहतरम नहीं है, वालदा उनके साथ है, तो 20 किलो ज़्यादा उस पर भी फैमिली प्लानिंग। बताना चाहता हूँ, हिंदुस्तान में अगर कोई पार्टी है तो टीआरएस पार्टी है, एक ही पार्टी है जो आप लोगों की तरक्की चाहती है। सीएम साहब जिस तरह मुसलमानों को नज़दीक लगाना चाहते हैं, जिस तरह उन्हें डेवलप करना चाहते हैं, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। आने वाले वक्त में भी आपको बता दूंगा कि 12% का रिजर्वेशन के बिल के लिए इससे पहले हमारे MP 10 दिन तक धरना देते रहे, पर आने वाले टाइम पे तेलंगाना में 17 MP जीतेंगे, 16 MP TRS के रहेंगे, और 1 MP किसका रहेगा, असम में रहेंगे। हम 17 मिलकर जाके दिल्ली हिला देंगे और रिजर्वेशन जरूर लेकर आएंगे। मेरे भाइयों, एक बार आप, ये BJP हमेशा हमें धोखा देते रही, कभी हमें तरक्की होने नहीं दी। हमारी दुश्मन जी मोदी साहब तो जो है उन्होंने फॉरन घूमने वाले लीडर है, उन्होंने फॉरन ज्यादा घूमते। परसों क्या करें आप बताओ, कांग्रेस के सोनिया मैडम हैदराबाद के आगे मिर्चल के जलसे में कह रहे हैं हमारे पास पावर नहीं है। कहते आप बताइए पावर हमारे पास है, उनको जो लिखी दिया वही बोलने वाले और होगा। उसके बाद बोलते किसान खुदकुशी करे। मैं क्या करा, मैं ही रेवेन्यू मिनिस्टर हूँ, रेवेन्यू के साथ रिलीफ रिहैबिलिटेशन भी मेरे पास है। मैं फौरन हमारे OSD को फ़ोन करा, मैं बोला कांग्रेस के 10 साल दौर में कितने लोग सुसाइड करें, तो 6,370 लोग सुसाइड करें, और TRS बनने के बाद 200-300 आदमी भी सुसाइड नहीं करें, कई लोग हादसों में मर गए। अभी तो कोई किसान खुशहाल करने का नहीं है। किसानों के लिए 5 लाख का इंश्योरेंस किया जा रहा है, किसानों के लिए 4,000 रुपए एकड़ को क्रॉप पर दिया जा रहा है, आने वाले टाइम 2,000 उसको 5,000 करेंगे। तो हिंदुस्तान में कोई स्टेट है तो हमारी स्टेट है, जो हमारे लोगों को तरक्की देना चाहती है। मेरे भाइयों, मैं यही कहना चाहता हूँ, अभी मेरे भाई ने कब्रिस्तान के बारे में बात कहा, अजा हो रही थी वो भी, जब अजा के वक्त कोई बात निकलती है वो जब भी अल्लाह ताला कबूल कर लेते। इंशाल्लाह कोई फिक्र मत कीजिए, क्योंकि यहाँ के जो MLA साहब थे वो कभी आपके बारे में सोचे नहीं। यहाँ अगर आप रूलिंग पार्टी का MLA रहेगा, मैं यकीन दिला के कहता हूँ, जिस तरह बल्दिया में
हमारे केटीआर साहब ने कहा था हम 100 सीट जीतेंगे, तो हमारे कई लीडर ने लेटर में कहा कि हम कान काट लेंगे, किसी ने कहा सियासत छोड़ देंगे। हम 99 सीट जीते और जामबाग की सीट से 3 ओर से हारे, हम रिकाउंटिंग करा तो वो भी जीते थे। इसी तरह आने वाले असेंबली में भी हम 100 सीट जीतेंगे और हमारे वेंकटेश भाई को भारी मेजा से जिताना तमाम मेरे भाइयों की जिम्मेदारी। आपको सीएम साहब एक भाई को डिप्टी सीएम दिए तो आप एक वोट नहीं देंगे, देना पड़ेगा, क्योंकि एहसान का बदला मुसलमान एहसान से उतारते। तो मेरे भाइयों बहुत जरूरी है इलेक्शन में जो एक ही वोट की अहमियत होती है, उस दिन जुमे का दिन भी है, उस दिन सुबह जो है हम लोग अव्वल वक्त सुबह ही जल्दी निकल कर वोट डाल देंगे तो बेहतर होगा। नमाज से पहले वोट डालिए और एक भी वोट, एक भी मुसलमान भाई का वोट ना कांग्रेस को जाएगा ना तेलुगु देशम। ये तेलुगु देशम चंद्रबाबू नायडू आखिरी नंबर वन गद्दार है, ये क्या करे, पहले क्या करे, रेवंत रेड्डी को कांग्रेस में भिजाए, वर्किंग प्रेसिडेंट बनाने के बाद कांग्रेस से अलायंस करके हमारे प्रोजेक्ट रुकना चाहते, हमारा पानी रुकना चाहते। आप बोलिए इतने जालिम लोग भी हो सकते? अब तक हमारा पानी जो भी हमारे साथ से गुजरता था हमारी तेलंगाना से इस्तेमाल करते रहे, इस्तेमाल करने के बाद भी बहुत सा पानी समंदर में चले जाता बारिश के टाइम पे, वो पानी रोक के हमारे सीएम साहब तेलंगाना के किसानों को तेलंगाना के आवाम को देना चाहते तो बाबू साहब उसको भी रोकना चाहते। यह कांग्रेस हुकूमत को शर्म आना चाहिए, जो तुम्हारे मुकाबिल पार्टी बनी थी तुमको ख़त्म करने के लिए वही पार्टी से अलायंस करते हुए फिर एक बार तेलंगाना में उन्हीं आंध्रा कायदीन को फिर हुकूमत करने का मौका दे रहे जो हमारा खून चूसते रहे। तो मेरे भाइयों बहनों, मैं खासतौर से मेरी बहनों से भी गुजारिश करता हूँ, आने वाला टाइम बहुत अच्छा रहेगा हमारे लिए। मैं एक बात बताता हूँ, कांग्रेस को आप लोगों ने तेलुगु देशम को 65 साल मौका दिया, टीआरएस को 15 साल दीजिए, हिंदुस्तान में सबसे नंबर वन मुसलमान रहेंगे तो हमारे तेलंगाना स्टेट करेंगे, हिंदुस्तान में सबसे तालीम याफ्ता लोग रहेंगे तो हमारी तेलंगाना स्टेट करेंगे, हिंदुस्तान में सबसे खुशहाल मुसलमान रहेंगे तो तेलंगाना स्टेट करेंगे। ये मैं आपका भाई का वादा है। और एक बात कहता हूँ, हम मरने तक जिंदगी में कभी भी ये हम पे जो तोहमत लगाया जा रहा है बीजेपी के साथ जाने वाले हैं, मरने तक कभी भी हम बीजेपी से नहीं जाएंगे, नहीं मिलेंगे, उल्टा बीजेपी को यहाँ ख़त्म करेंगे, यहाँ से ही शुरू करेंगे, मोदी साहब की जो नाव को डोबना यहाँ से ही शुरू करेंगे। मेरे भाई और मेरे भाई ने कब्रिस्तान की बात की थी, अल्लाह के फजल करम से आपके भाई को रेवेन्यू मिनिस्टर बना गया। लैंड जितनी होती है ना रेवेन्यू की होती है, वक्फ की ज़मीन 44,000 एकड़, 45,000 एकड़ ज़मीन आपका भाई ने वक्फ कर सर्वे करके अपने रेवेन्यू रिकॉर्ड में चढ़ाए, वो ज़मीन को कोई एक ही हाथ नहीं लगा सकता। इंशाल्लाह आने वाले वक्त में वक्फ को जुडिशियल पावर दिया जाएगा, हमें सिर्फ 4 साल 3 महीने का मौका मिला, अगले 5 साल में इससे ज़्यादा हम बहुत तेज़ी से तरक्की करेंगे। आज हमारी तरक्की की रफ्तार 17% का है, जो ग्रोथ हमारी स्टेट का इंडिया में नंबर वन है। हिंदुस्तान आज़ाद होने के बाद 15 स्टेट बने हैं, मैं बताता हूँ 15 स्टेट में सबसे नंबर वन स्टेट तेलंगाना स्टेट रही जो अमन से और तरक्की कर रही है। इसलिए मेरे तमाम भाइयों से मेरी अदाबंद गुजारिश है कि आप अदाबंद, मैं आज बोलने के लिए आपका भाई आपके पास आया है कि आपका वोट वेस्ट मत कीजिए, कि कांग्रेस तेलुगु देशम हमारे लिए हमेशा नुकसानदेह जमात रहे और उनको 65 साल हम मौका देकर देख लिए, एक बार मौका दिए, 2 बार दिए, 3 बार, 10 बार मौका दिए, जिसको मौका दिए, जिसको एक ऑलरेडी हम आजमा चुके हैं उसको फिर वोट डाल के हम आजमाना नादानी की अलामत है। हम हाथ को हाथ वोट डालते रहे, हाथ हमेशा हमको हाथ देता रहा, क्या करा, हाथ ही दिया ना, हमारे बच्चे क्या करें, अंबर पेट में सब मेरे, मैं भी गली गली फिरा हुआ, क्या इस गुर्बत के आखिरी नतीजे पर ज़िंदगी गुजार रहे, बच्चे मैकेनिक हैं, पान के डब्बे हैं, ऑटो चलाते हैं, छोटा मोटा काम करते हैं, किराने की दुकानों में पूड़ियाँ बनाते हैं, 15 साल में इतने बच्चे तालीमी याफ्ता बन के आगे निकलेंगे। और आने वाले टाइम पर मैं आपसे वायदा कर रहा हूँ, सेल्फ एम्प्लॉयमेंट के तहत हज़ारों लोगों को हम लोन देंगे, नॉन डिफेंडेबल लोन देंगे, 50,000-1,00,000 के अंदर जो रहेगा फिर वापस नहीं लेंगे, उनको डेवलप करने के लिए जिस तरह तालीम में हमारे बच्चों को आगे बढ़ा रहे, रोज़गार में भी उनको हर तरीके से मदद करते रहे, उनको आगे बढ़ाएंगे। इसलिए आप इस वोट का सही इस्तेमाल कीजिए, वोट को गलत इस्तेमाल मत कीजिए, जो जमातें आपके दुश्मन हैं, आपके साथ तरक्की का मौके कभी भी नहीं दिए, वो लोगों को फिर से वोट के लिए आपके पास अपील कर रहे हैं, चाहे कांग्रेस हो, चाहे तेलुगु
कांग्रेस हम चाहे बीजेपी हो, बीजेपी पार्टी से तो हम तो बहुत ज़्यादा एलर्जी हम लोगों को उन तो सभी है, पर बार बार आपके पास MLA साहब जीत रहे ये बात समझ में नहीं आ रही। आप मुत्तहिद नहीं है, आप मुत्तहिद हो गए मुसलमान ऐसे तेलंगाना के अंदर 35 से 40 कॉन्स्टिट्यूंसी ऐसे जहाँ पर 100% हम ही दाव डाल के जिता सकते हैं। हम पासन के बराबर नहीं है। हमारे MLA साहब को सुनो, हमारे MLA साहब को अभी से ग्रेवाइट्स की लगी हुई है। 100% जीतने के साथ ही आप 2-3 महीने के अंदर, मैं आपका भाई हूँ, मेरे भाइयों के लिए चाहिए, मुझे भी एक दिन जाना है खबर में, तो उसकी पहले फिक्र करना है। मेरे भाइयों, भारी मेजर से आप लोगों के वोट, एक तो नहीं है, एक वोट इधर उधर लेके आते हैं जीत जाते हैं, एक वोट ले जाना चाहिए, बस कोई काम करना है। हम बहुत देखे, हाथ दिए तो हाथ दिया, साइकिल दिए तो साइकिल अब पंचर हो गई, ना हैंडल है ना पैंडल है अब साइकिल, अब हमको भागने देता है, कार की रफ्तार से भागना है, बहुत हम बैकवर्ड हो चुके हैं, तो कार के निशान को ओढ़ दीजिए, आने वाले मुस्तकबिल में जरूर हम कार की रफ्तार की तरह, आज 120 किलोमीटर की भाग रही है, आने के टाइम पे 150 किलोमीटर भागेगी, उस कार में आप लोग भी बैठेंगे और सब मिलकर उस कार में बैठकर तरक्की करेंगे। मुझे जो वक्त दिया गया क्योंकि और एक मीटिंग है, मैं शुक्रिया अदा करता हूँ सभी भाइयों का, पर आपसे मैं तहसील लेकर जाना चाहता हूँ कि हमारे पूरे के पूरे वोट कार के निशान को मिलेंगे। मैं आपका खादिम, आपका भाई हूँ 100%, सभी भाइयों से मैं वचन लेना चाहता हूँ, वायदा लेना चाहता हूँ, क्योंकि हमारा मुस्तकबिल सुधर सकता है तो सिर्फ प्यार से सुधर सकता है। KCR साहब एक महान लीडर है, ये पूरे मिलके कुटुंबी बनाए, कुटुंबी नहीं है कि महाकुटुंबी नहीं है, कचरा कुटुंबी है ना, कचरा कुटुंब पूरा कचरा, एक एक दो दो MLA भी अलायंस में आ गए इसके अंदर, इस कचरा कुटुंब में बिल्कुल बिल्कुल पतंग उड़ा तो कैसा भागते, आसमान तक भागते, उसी तरह कार भी भागेगी पतंग और कार के साथ में। तो मेरे तमाम मेरे भाइयों से यही गुजारिश है कि आपसे मैं अदबन गुजारिश करता हूँ, वेंकटेश साहब को भारी मिल जाए, बहुत ही काबिल इंसान है और ऑलरेडी बार काउंसिल के चेयरमैन रह चुके हैं और बहुत कुछ वकालत में लोगों की खिदमत कर चुके हैं, बहुत तालीमी आपका इंसान है और आपके तमाम मसाइल वो अच्छी तरह जानते हैं, उसे हल करने के लिए CM साहब उनको सबसे ज़्यादा प्रेफरेंस देंगे, अहमियत देंगे, चूँकि फर्स्ट टाइम हम लोग आपकी कॉन्स्टिट्यूंसी में जीत रहे हैं और ये जीत के बाद आपकी कॉन्स्टिट्यूंसी का नक्शा ही बदल जाएगा। मुझे जवाब दिया गया उसका मैं शुक्रिया अदा करता हूँ। ఇవి బులెటిన్ విశేషాలు, మళ్ళీ వచ్చే బులెటిన్ లో కలుద్దాం. నమస్కారం. S9TV మంచికి మరో పేరు, మీ మాట మా నోటా.